కెమెరా కెమెరా అక్కడ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాదాస్ పవన్ కుమార్ గారు మాదాస్ పవన్ కుమార్ గారు మాదాస్ పవన్ కుమార్ గారు మన మాదేపల్లి ఒడ్డర సంఘం నుంచి చల్లా వెంకటేశ్వర గారు చల్లా సీతారామరాజు చల్లా సురేష్ జాయినింగ్ వాళ్ళందరూ కొంచెం తురక అచ్చన్న గారు తురక రవి గారు తురక రవి గారు చల్లా సీతారామరాజు చల్లా సీతారామరాజు చల్లా గణేష్ శ్రీనివాస్ గారు తురక శ్రీనివాస్ గారు తురక నాగరాజ్ గారు గుర్రం నరసింహరావు గారు చల్లా సురేష్ గారు మన మాదేపల్లి ఎస్సీపేట సభ్యులు తాడేపల్లి జోసఫ్ గారు వారి సభ్యులందరూ కూడా దయచేసి స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే సత్యనారాయణ గురగలపేట సత్యనారాయణ
అద్దేపల్లి అనిల్ బాగర్పర్తి మల్లేశ్వరరావు ఆదినేల్ గారు ఒక్కసారి రావాలి ఇక్కడికి అలాగే రజక సంఘం గండసాల నాగరాజు గారు ఈరోజు అంబేద్కర్ జయంతి కోడే బాలు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. దుత్తికి శ్రీనివాసరావు గారు, సింగిడి సత్యనారాయణ అందరూ వీరం తీర్థాలందరూ రెడీగా ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగుదేశం పార్టీలో ఉండి అనేక సేవలు చేసి నా కుటుంబం అంతా కూడా రాజకీయంగానే ఉన్నారు. తర్వాత మా పెనాన్ గారైన బాలిమేని వెంకటేశ్వర గారు వచ్చారు. తర్వాత ఆయన తర్వాత కుటుంబ పారపరంగా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అయితే 2009 అంటే 10 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి విభాగం నాయకుడిగా, రాష్ట్ర యువజన విభాగ సెక్రటరీగా, తర్వాత జిల్లా అధ్యక్షుడిగా అనేక పదవులను అనుభవించి నేను అనుభవించిన తర్వాత నాకు కానీ నా వెనకనున్న కార్యకర్తలకు కానీ నన్ను నమ్ముకున్న సన్నిహితులకు కానీ ఎటువంటి న్యాయం చేయలేకపోయాను. ఇన్ని సంవత్సరాలుగా కానీ 10 సంవత్సరాల్లో కూడా ఒకరి దగ్గర కానీ చేయి చాచి నా సన్నిహితుడికి కానీ నా స్నేహితుడికి కానీ ఈ సాయం చేయండి అని అడిగితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా చేద్దాం చూద్దాం అన్న ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం. ఈ వైఎస్ఆర్సీబీ ప్రభుత్వం ఏంటంటే చేయి కొట్టి భుజం తట్టి ఉన్న నాయకుడు ఒక ఏలూరులో ఉన్నాడు. అలాగే ఎటువంటి భోజనం పెట్టకుండా అయ్యా తాతయ్య బాబాయ్ అనే డప్పు కొట్టుకుంటూ ఉన్న దిందులలో ఒక నాయకుడు ఉన్నాడు. కానీ ఎటువంటి దురుద్దేశం లేకుండా అమాయకంతో ఉన్న నీతి నిజాయితీతో ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నాడు అంటే అది చింతలేని ప్రభాకర్ గారు చెప్తున్నాను. ఆయన చింతలేని ప్రభాకర్ గారు అనే వ్యక్తి ఒక్కరోజు భోజనం పెట్టిన ఖర్చు మీ ఎలక్షన్ ఖర్చు అని చెప్తున్నాను నేను. ఆయన ఖర్చు మీరు పెట్టే ఎలక్షన్ ఖర్చు మీరు ఆయనతో తలపడేది ఎప్పుడు కూడా తనలో కూడా అనుకోవద్దు. ఈసారి ప్రభుత్వంలో దెంగళూరులో సూచించబోతున్నాం. అదేవిధంగా జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాతో నడిచేందుకు మాతో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని మాదేపల్లి నుంచి కానీ బెంగళూరు నియోజకవర్గం నుంచి కానీ అందరూ కూడా మా సహకరిస్తున్నారు. వస్తే కనుక ఈ రోజు కూడుకొని గత 3 రోజులుగా మన చందన ప్రభాకర్ గారి నడవడికలో నడుస్తూ అలాగే దెంగళూరు కాన్స్టిట్యూన్సీ నిమిత్తంగా పెద్దపాడు రామారావు గారి సహకారంతో పెద్ద నా బాబాయ్ గారైనా ఆయన సహకారంతో నేను ఈ రోజున ఈ స్టేజ్ పైన నిలబడ్డాను. అలాగే ఆయన్ని కాని నన్ను కాని అందరినీ కూడా మిమ్మల్ని అందరినీ కాని నడిపించే బాధ్యత చింతమేణి అన్న ప్రభాకర్ అన్న బాధ్యత ఈ రోజు నుంచి సహకరించిన ఒడ్డరి సంఘం, రజక సంఘం, ప్రతి ప్రత్యేక కులం, కాపు కులం, అన్ని కులాలు కూడా ఎస్సీ కులం ప్రత్యేకంగా బీసీ కులం అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదం తెలియజేసుకుంటున్నారు. అయితే మండల అధ్యక్షులు నారాజన్ కూడా అలాగే మాదాపల్లి శేఖర్ అన్న కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి ముఖ్య కారణం. అలాగే నా తోడు ఉన్న రాజకీయ సంఘం సభ్యుడు వెంకన్న కూడా ఈ సంఘం మొత్తానికి ఈ కార్యక్రమానికి కూడా దోహదపడ్డాడు. నేను పోరాటం చేసి ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద దెబ్బలాడి కొట్లాడి మీ తాలూకా ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చడానికి ఒక యుద్ధమే చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అవన్నీ కూడా త్వరలోనే పూర్తి చేస్తా నాకు ఆ నమ్మకాన్ని కలిగించినటువంటి మీకు, నా తమ్ముడికి, ప్రత్యేకంగా వాళ్ళ కుటుంబ సభ్యులకి
వాళ్ళందరికీ కూడా ఆయన యొక్క మిత్రులకి ఆయన జాయిన్ చేసినటువంటి వారందరికి కూడా సముచిత స్థానాన్ని రాజకీయంగా ఈయనకి కూడా కల్పించి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్.